కోనసీమ అమలాపురంలో అల్లర్లు చెరనేగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది గత 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 645 సార్లు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తే ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారిగా అమలాపురంలో ఇంటర్నెట్ సేవలను నిలపాల్సి వచ్చింది తెలంగాణలో ఇప్పటికే 3 సార్లు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు అత్యధికంగా జమ్మూ కాశ్మీర్ లో 401 సార్లు ఇంటర్నెట్ సేవలు నిలిపేయాల్సి వచ్చింది राजस्थान 84 सार्लू उत्तर प्रदेश 30 सार्लू हरियाणा 17 सार्लू पश्चिम बंगाल 13 सार्लू गुजरात 11 सार्लू ఢిల్లీ 4 సార్లు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు శాంతి భద్రతల పరిస్థితి వచ్చినప్పుడు అధికారులు ఇప్పుడు ఇంటర్నెట్ మీద పడుతున్నారు ప్రస్తుతం ఇంటర్నెట్ మీద ఆధారపడి అనేక సర్వీసులు నడుస్తున్నాయి ఆర్థికంగా నష్టమే కాకుండా విద్య వైద్యం కమ్యూనికేషన్ రంగంలో సేవలు అంతరాయం ఏర్పడుతోంది బిల్లులు చెల్లింపులు ఆగిపోతున్నాయి బ్యాంకు లావాదేవీలు నిలిచిపోతున్నాయి హింసాకాండను ద్వేషాన్ని ప్రేరేపించడానికి సోషల్ మీడియాను ఇన్స్టెంట్ మెసెంజర్ యాప్లను ఆందోళనకారులు వినియోగిస్తున్నారు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో 2017 లో ఆదివాసీలకు లంబాడీలకు మధ్య ఘర్షణ ఏర్పడినప్పుడు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు 2020 జనవరిలోను 2021 మార్చిలోను భంసాల మతకలహాలు నిలబడించడానికి కూడా ఇంటర్నెట్ సేవలను తెలంగాణ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది